ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నానని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంచి పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకున్నామని, కానీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నందున పోరాట బాట తప్పదన్నారు. కార్యక్రమంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇక పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, మనకు సహకరించిన ప్రజల పైన దాడులు జరగడానికి వీలు లేదు. పోలీసులకు చెప్తున్నా, గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పులిబెందల పంచాయత్ చేయాలంటే అది రాష్ట్రంలో జరగదు, జరగనీయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి పోలీసుల్ని అడుగుతున్నా, గట్టిగా కూడా చెప్తున్నా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. లా అండ్ ఆర్డర్ చేజారిపోకమనిపై మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. పోరాడుతూ ఉంటే మీరు ఇష్టానుసారంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. మేమేదో చేస్తే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో, లేకుంటే లేనిపోయిన సమస్యలు సృష్టిస్తారనే ఉద్దేశంతో మీరు ఏమి చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.